పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి తిమోతికి రాస్తున్న రెండో పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. తిమోతి అనే వ్యక్తి పౌలుకి ఒక శిష్యుడు, లైక్ ఒక అసిస్టెంట్. తిమోతిని పౌలు నడిపిస్తున్న అనేకులలో తిమోతి కూడా ఒకడు. ఏమని ప్రారంభించాడంటే ఉత్తరంలో, నా ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. అంటే తనని తిమోతికి తండ్రిగా ఎంచుకుని, తిమోతిని తన కుమారుడిగా ఎంచుకుని, తండ్రి ప్రేమతో తండ్రి మనస్సుతో ఈ ఉత్తరాన్ని రాశాడు. అలాగే ఒకసారి మీరు పిలోమోనుకు రాసిన పత్రికను కూడా చూస్తే, మొదటి అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకునుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు. చాలండి. పిలోమోన్ అనే వ్యక్తికి కూడా పౌలు ఉత్తరం రాస్తూ, ఒనేసిము అనే ఒక వ్యక్తిని గురించి ఉత్తరంలో ప్రస్తావిస్తున్నాడు. ఏమనంటే, నా కుమారుడైన ఒనేసిమును గురించి నీకు రాస్తున్నాను. ఈ ఒనేసిము అనే వ్యక్తి ఒకప్పుడు పౌలు మాట వినలేదు, పిలోమోను మాట వినలేదు, పెద్దల మాట ఎవరి మాట కూడా వినలేదు. వినకుండా ఇతను ఏమని పేరు తెచ్చుకున్నాడంటే, వాడొక వేస్ట్ గాడు, వాడు పనికిరాని వాడు. అనే ఒక పేరు తెచ్చుకున్నాడు. చాలాసార్లు జీవితంలో తెలిసి కొన్ని, తెలియక కొన్ని పొరపాట్లు మనుషుల జీవితాల్లో జరిగిన తర్వాత అతని మీద మనుషులందరూ కూడా ఒక ముద్రేస్తారు. ఏమనంటే, వీడు వేస్ట్ గాడు, వీడు పనికిరానాడు, వాడితో మాట్లాడకుండా ఉంటే బెటర్, అదంతా ఒక టైప్, ఇలా రకరకాల అభిప్రాయాలని మనుషులుగా మనం కలిగి ఉంటాం. అందరూ వాడు వేస్ట్ గాడని, పనికిమాలినాడని, వాడితో మాట్లాడటం వేస్ట్ అని, వాడు ఎన్ని చెప్పినా వినడని, ఎన్ని ముద్రలు వేసినప్పటికీ కూడా అతనికి తండ్రిగా ఎవరైతే ఉంటారో ఆ తండ్రి అతని పట్ల ఏదో ఒక విషయంలో ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు. వాడు చెప్పిన మాట విండు, కానీ వాడు మనుషులంటే చాలా ప్రేమ ఉంటుంది అంటాడు. లేకపోతే వాడు ఇలా చేశాడు కానీ వాడు చాలా కష్టపడతాడు. వాడు కోపం వచ్చినప్పుడు అట్లా మాట్లాడతాడు కానీ మామూలుగా ఉన్నప్పుడు చాలా చాలా బుద్ధిమంతుడని. ఎందుకంటే ఆ తండ్రి యొక్క మనస్సు ఆ విధంగా ఉంటుంది. పౌలు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆల్మోస్ట్ అలా తన మరణ సమయం దగ్గర పడిపోయిన సందర్భంలో తను పిలోమోనుతో ఏమని చెప్తున్నాడంటే, నేను వృద్ధుడను, నేను ముసలివాడనై నీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. ఒనేసిము అనే వ్యక్తి
ఒకప్పుడు నాకు నీకు నిష్ప్రయోజనమైన వాడు, అంటే ఎందు పనికిరాని వాడు. కానీ చూడండి అక్కడ ఉన్న మాటని 11వ వచనంలో, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అందరికీ నిష్ప్రయోజనకరమైన వ్యక్తిని పౌలు తన తండ్రి మనస్సుతో అతనిలో వచ్చిన మార్పును గమనించి ఉత్తరం ద్వారా ఈ పిలోమోనుకి తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, ఇతన్ని ఇప్పుడు నువ్వు చేర్చుకో, నీ దగ్గర పెట్టుకో. ఒకవేళ అతని వలన ఏదైనా నష్టం కలిగితే, నీకేదైనా ఇబ్బంది కలిగితే, ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తాను. చూడండి, నిష్ప్రయోజనమైన వ్యక్తిని పట్టుకుని తండ్రి మనసుతో పౌలు ఏ విధంగా బ్రతిమలాడుతున్నాడు. పైగా అంటున్నాడు, నేను నా స్థానమును బట్టి చూస్తే నీకు ఆజ్ఞాపించవచ్చు, కానీ నేను ప్రేమతో నిన్ను బ్రతిమలాడుతున్నాను. జీవితంలో కొన్నిసార్లు మనుషుల చేత తృణీకరించబడినప్పుడు బాగా దుఃఖపడుతూ కన్నీరు పెట్టి ఏడుస్తూ, నేను ఎవరికి అక్కర్లేదు, నా జీవితం ఇంకా వేస్ట్, నేను చచ్చిపోతే బాగుండు, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఇలా రకరకాలైన ఆలోచనలతో ఆవేదన చెందుతూ ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయమైన స్థితిలో కొట్టుమిట్టడం కొందరి జీవితాల్లో కనిపిస్తుంది. కానీ ఆయన నీ గురించి ఆలోచించిన, నీ గురించి ఆయన కలిగి ఉన్న ప్రణాళికను నువ్వు గ్రహించడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? ఈ ఒనేసిము అనే వ్యక్తికి పౌలుకి ఎటువంటి బంధుత్వం లేదు, వీళ్ళు రక్త సంబంధులు కాదు. కానీ ఆత్మ వలన దేవునిని బట్టి పరిచయమైన ఈ వ్యక్తి అందరి దృష్టిలోనే పనికి మాలిన వాడిగా ఇతను పడినప్పటికీ, అలా ఆనాడు అతడు ప్రయోజనము లేనివాడిగా బ్రతికాడు కొంతకాలం. ఈ ఒనేసిము అనే వ్యక్తి ఇతని వలన ఎటువంటి ప్రయోజనం లేదు అన్నట్టుగా బ్రతికాడు. అలాంటి వ్యక్తిని వెతికి వెతికి, నా బంధకములలో కనిన కుమారుడు అంటే బంధకాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం ద్వారా ఒనేసిము అనే వ్యక్తి దేవుని వైపుకి తిరిగాడు. అలాంటి వాడు నిష్ప్రయోజనకరమైన వాడిగా కొంతకాలం ఉన్న, అందరి దృష్టిలో అతను పనికిరాని వాడిగా వాళ్ళు ఎంచినప్పటికీ కూడా పౌలు మనసంతా కూడా అతని మీద ఉంది. ఎందుకంటే ఆత్మ ద్వారా ఎవరు ఎవరి పట్ల ఆ తండ్రి ప్రేమను కనపరుస్తూ ఉంటారో అది పరిస్థితులను బట్టి మారిపోయే ప్రేమ కాదు, అది వాళ్ళ యొక్క ఓటమిని బట్టి విజయాన్ని బట్టి కలిగి ఉండే ప్రేమ కాదు, వాళ్ళ యొక్క హోదాని బట్టి వాళ్ళ యొక్క స్థితిని బట్టి కలిగి ఉండే ప్రేమ కాదు. ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఆత్మ సంబంధమైన ప్రేమ ద్వారా కలిగే ఆ బంధం, ఆత్మ సంబంధమైన ప్రేమ ద్వారా కలిగే ఆ తండ్రి మనస్సు, సహోదరుని మనస్సు, అది ఏదైనప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనది, పరిస్థితులను బట్టి మార్పు చెందేది కాదు, వాళ్ళ హోదాని బట్టి మార్పు చెందేది కాదు. ఆత్మ సంబంధమైనది కాకుండా మామూలు ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒక తండ్రికి 4 కుమారులుంటే ఒక 3 మంచి స్థితిలో ఉండి ఒకటి సరైన స్థితిలో లేకపోతే, ఆ తండ్రి ఆ 3 గురించి చెప్పినట్లుగా 4వాడిని గురించి చెప్పడు. ఎందుకంటే ఆ 4వ వ్యక్తిని గురించి చెప్తే తనకి సరైన గౌరవం ఉండదని, ఆ 4వ వ్యక్తిని గురించి చెప్తే అందరూ ఏదోలా చూస్తారేమోనని, ఆ సరిగా సెటిల్ అవ్వని వ్యక్తిని గురించి మాట్లాడితే కనుక తనకి విలువ ఉండదేమో అని. కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ ద్వారా కలిగే ఆ తండ్రి మనస్సు, ఆత్మ సంబంధమైన తండ్రి అయిన ఆ దేవుని మనస్సు, లేక ఆ దేవునికి ప్రతినిధులుగా ఉన్న వారి మనస్సు, దేవునికి ఆ రక్తము ద్వారా కడగబడి రక్షించబడిన వారి మనస్సు నీ స్థితిగతులను బట్టి ఉండదు. అందుకే ఆత్మీయ ప్రయాణంలో వెళ్ళేటప్పుడు చాలా జలస్గా ఉంటారు, అసూయగా ఉంటారు. కారణం ఏంటంటే, మంచివాణ్ణి
అలాగే వాళ్ళు లేమిలో ఉన్నవాడిని కూడా ప్రేమిస్తారు, మాట వినేవాడిని ప్రేమిస్తారు, మాట వినని వాడిని కూడా ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ మాట వినేవాడికి నాకు వాడికి ఏం తేడా ఉంది, నేను మాట విన్నా నన్ను ప్రేమిస్తున్నారు, వాడిని కూడా ప్రేమిస్తున్నారు అని అసూయపడి ఒక్కొక్కసారి అలగటం జరుగుతుంది. మీకు బైబిల్లో చూపిస్తాను అలా ఎప్పుడు జరిగింది, ఎవరు అలా చేశారని. ఈ పిలోమోన్ అనే వ్యక్తి పౌలు దగ్గర ఉన్న ఒక చిన్న సేవకుడు. ఇతనికి ఉత్తరంలో ఏమని రాస్తున్నాడంటే, నేను నీవు ఒకటని నువ్వు అనుకుంటే, నా మీద ఏదైనా నీ గౌరవం ఉంటే, నన్ను ఎలా చేర్చుకున్నావో ఆ ఒనేసిమ అనేవాడిని కూడా నువ్వు అలా చేర్చుకోవాలి. ఎవరైనా అలా రాయగలరా ఒక వ్యక్తిని గురించి? రాస్తారు ఎప్పుడంటే ఆ వ్యక్తి మీద ఎంత ప్రేమ ఉంటే రాస్తారు. నాకు తెలిసి ఒక తండ్రి మాత్రమే తన సొంత కుమారుని కొరకు ఏదైనా అడిగేటప్పుడు, ఏదైనా వేడుకునేటప్పుడు, లేకపోతే ఎవరి నుంచైనా సహాయమైనా పొందేటప్పుడు ఇట్లాంటి పదాలు రాయాలి. తండ్రి ప్రేమ, ఇది పౌల్లో కనిపిస్తుంది మనకి. ఏమనంటే, నన్ను చేర్చుకున్నట్లుగా అతన్ని చేర్చుకో. అతడు ఏదైనా నష్టాన్ని నీకు కలిగిస్తే గనుక దానికి నేను బాధ్యత వహిస్తాను. అతడు ఏదైనా రుణం గనుక నీకుంటే అది నేను తీరుస్తాను. అంటే తన వ్యక్తిత్వాన్ని ఒక రకంగా తాకట్టు పెట్టాడు. దేనికోసం అంటే, ఒకప్పుడు పనికిరాని వాడిగా అయి మార్పు చెంది ప్రయోజకుడుగా అవుతున్నాడు అనుకుంటున్న వ్యక్తిని గురించి, ఒకప్పుడు అందరి దృష్టిలో ఎందుకు పనికిరాని వాడిగా ఉండి ఇప్పుడు అతను పనికొచ్చే విధంగా అతనిలో ఒక మార్పును చూచిన పౌలు ఇతన్ని ఏ విధంగా అయినా సరే ఒక దారిలోకి తీసుకురావాలి, ఇతన్ని ఒక శ్రేష్టమైన వాడిగా తీర్చిదిద్దాలి, ఇతన్ని ప్రయోజకుడిని చేయాలి ఆ ఉద్దేశంతో తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టాడు. నేను తీరుస్తాను, నేను బాధ్యుణ్ణి, నన్ను పాలివాడిగా ఆయన ఎంచితే. ఇన్ని పదాలు ఉపయోగించక్కర్లేదండి పౌలు, నేను పంపిస్తున్నాను చూసుకో అనొచ్చు. కానీ ఆ వెళ్ళేవాడు ఎట్లాంటాడంటే, ఒకప్పుడు ఎవ్వరికి పనికిరాని నిష్ప్రయోజకుడు, అలాంటి వాడిని చేర్చుకోవటానికి పిలోమోని ఎక్కడైనా అభ్యంతర పడతాడేమోనని నన్ను పాలివానిగా ఎంచితే కనుక అయితే నువ్వు చేర్చుకోవాలి. తండ్రిగా ఎంత మంచి మనస్సుని దైవజనుడైన పౌలు కలిగి ఉన్నాడో చూడండి. కొన్నిసార్లు అలాంటి మనస్సుని అర్థం చేసుకోవటానికి శరీర సంబంధులు కదా అర్థం కాదండి. నేను ఇంత చెడ్డవాడిని నన్ను ఎందుకు ప్రేమిస్తారు అని అనుకుంటుంటారు, లేక ఎందుకు పనికిరాని వాడిని నేను నన్ను ఎందుకు ప్రేమిస్తారు అని అనుకుంటారు. నేను ఒకప్పుడు ఎంతో నష్టం కలిగించిన వాడిని నన్ను ఎవరు ప్రేమిస్తారు అని అనుకుంటారు. కానీ దేవుని రక్తం చేత కడగబడి రక్షించబడి ఆత్మ సంబంధులు ఎప్పుడూ కూడా నువ్వు నష్టపరిచిన దాన్ని, నువ్వు పనికిరాని వాడిగా ఉన్నదానిని, దాన్ని దేన్ని గుర్తుపెట్టుకోరు. కానీ దేవుని ప్రేమను కనపరచడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. తిమోతికి రాసిన ఉత్తరంలో అంటున్నాడు, నా ప్రియకుమారుడు తిమోతి అని అంటూ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. మరలా నాకు తండ్రి ఎవరంటే ఆయన, నేను నీకు ఒక తండ్రిగా ఉన్నాను, నాకు తండ్రిగా ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు యోహాను సువార్తలో ఎన్నోసార్లు ఇదే పదాలు ఉచ్చరిస్తుండేవాడు, నా తండ్రి నన్ను పంపాడు, నా తండ్రి నేను ఏకమై ఉన్నట్లు మీరును నేను ఏకమై ఉన్నాం. ఇలాగున ఆ తండ్రి యొక్క ఆ మనసును గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన మంచితనాన్ని గురించి చెప్పుకుంటూ ఆయన ఎన్నో విషయాలు జ్ఞాపకం చేయటం జరిగింది. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను, మీ మనసుకు సమాధానం చెప్పుకోండి. జీవితంలో ఒక్కసారైనా దేవుడు నాకు ఏం చేశాడు అన్నావా? ఒకసారి ఆలోచించు. నేను ఒక 100 మంది 150 మంది ఉన్న చోట అడిగితే వాళ్ళలో ఒక 10 మంది ఎత్తారు. అంటే 7% 8% దేవుడు నాకు ఏం చేశాడు అంటే, నోటితో అంటాం ఒకటి, కొన్నిసార్లు లోపల లోపలే అనుకోవటం ఇంకొకటి. మిమ్మల్ని చెయ్యి ఎత్తమని చెప్పి
మీ ప్రక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఓహో వీడు దేవుడు ఏం చేశాడు అన్నాడా అని మిమ్మల్ని అవమానంగా చెట్టు నాకు ఇష్టం లేదు. మీ మనసులకి ప్రశ్న వేసుకుని మీరు జవాబు చెప్పుకోండి. కొందరు మాట్లాడితే దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, ఏమి చేశాడు అనటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలండి. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అనేది మనం తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతుంటాం. అంటే ఈ గాలిలో ఆక్సిజన్ అనేది కనుక లేకపోతే ఇంకా శవాల గుట్లు ఉంటాయి. నీకు ఉచితంగా నీకు కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చాడు. నాకే ఇచ్చాడు అంటే అందరికీ ఇచ్చాడు కదా, అందరికీ ఇచ్చాడు, నీకు కూడా ఇచ్చాడు. అందరికీ ఇచ్చాడు కాబట్టి అది విలువలేనిది కాదు, అందరికీ ఇచ్చాడు కాబట్టి అది లెక్క కట్ట అవసరం లేదనేది కాదు. చాలామందికి ఉచితమైనది ఎప్పుడు కూడా అది విలువలేనిది అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. చాలా చాలా తప్పు. ఉచితమైనది విలువలేనిది కాదు. ఉచితం కాబట్టి దానికి వెల కట్ట నక్కర్లేదు అనుకోవటానికి కుదరదు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన మన కొరకు చేసినది ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో విలువైనవి. దేవుడు ఏం చేశాడు? ఆయన మన కొరకు సమస్తమును చేస్తూనే ఉన్నాడు. ఉదాహరణకి వర్షం పడుతూ ఉంటుంది. ఒక ఇంటోడు ఒక చిన్న కప్పును అక్కడ పెట్టుకుని ఆ వర్షం నీళ్ళు పట్టుకుంటాడు. ఆ ప్రక్కన వాడు బకెట్తో పట్టుకుంటాడు. ఆ ప్రక్క వాడు డ్రమ్ముతో పట్టుకుంటాడు. ఆ ప్రక్క వాడు 10 డ్రమ్ములు పడతాడు. వర్షం ఆగిపోయింది. ఈ కప్పు పట్టుకున్నవాడు, ఏమిచ్చావు నాకు ఈ కప్పు నీళ్ళు ఇచ్చావు, ఆడికైతే 10 డ్రమ్ములు నీళ్ళు ఇచ్చావు అంటే అని అర్థం ఉంటుందా? ఎవరు తప్పు చెప్పండి? మందే తప్పు. చాలామంది దేవుడు అన్నీ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. విశ్వాసం ద్వారా నువ్వు పొందేదానిని బట్టి అది కప్ప బకెట లేకపోతే డ్రమ్మ 10 డ్రమ్ముల 100 డ్రమ్ముల అదంతా కూడా నీ మీద నా మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం ఎప్పుడు చేసేది ఏంటంటే ఎవరో ఒకళ్ళ మీద తోస్తూ ఉంటాం. ఆ దేవుడు ఏం చేశాడు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, అదేం చేసింది, ఇదేం చేసింది. ఎప్పుడు కూడా బ్లేమ్ ఇంకొకరిని చేయబాకండి, ఎవరో ఒకరి మీదకి త్రోసేయబాకండి నేరాన్ని. అది ఎవరి స్వభావం అంటే ఆదాము యొక్క స్వభావం. ఆదాముని దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు? చూడండి బైబిల్లో ఈ భాగాన్ని నిలబెట్టి ఆదికాండం 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని నిన్ను అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. తిన్నావా నేను వద్దని చెప్పిన పండ్లు అని అడిగాడు దేవుడు. అడిగితే ఆదాము ఏం చెప్తున్నాడు? దేవుడి మీద అవ మీద తోసేసాడు. ఎవరెవరి మీద తోశాడు? దేవుడి మీద అవ మీద. ఏమనంటే నువ్వు నాకు ఇచ్చావు కదా, ఆమె తెచ్చిచ్చింది, నేను తిన్నాను. ఆదాము యొక్క స్వభావమే మనుషులకి ఆదాము ద్వారా కలిగిన ఆ శాపము, ఆ పాపము మనుషులందరి మీద ఏలుబడి చేస్తుంది. అందుకే ఎవరు ట్రైనింగ్ ఇవ్వకుండానే చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఎవరు ట్రైనింగ్ ఇవ్వకుండానే చిన్నప్పటి నుంచి మోసం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరు ట్రైనింగ్ ఇవ్వకుండానే చిన్నప్పటి నుంచి చెడ్డ పనులకి మనుషులు సిద్ధమవుతూ ఉంటారు. దాని ట్రైనింగ్ అక్కర్లా. మీలో ఏ తండ్రి అయినా మీ పిల్లలకి అబద్ధాలు ఆడండి అని చెప్పారా? చెప్పలా. కానీ ఆడతారా? ఆడరా? ఆడతారు. ఎందుకంటే ఆదాము ద్వారా వాళ్ళకి సంక్రమించిన లక్షణం నీకు, వాళ్ళకి, మనందరికీ సంక్రమించింది. అదే ఆదాము తన యొక్క ప్రతి దోషమును, అవిధేయతను, అపరాధమును, మొట్టమొదట అతని అవిధేయతను, అతని దోషమును అవ మీద తోసేసాడు. నువ్వు ఇచ్చావు కదా, ఇచ్చిన వాడివి నువ్వు,
ఆమె తెచ్చింది, నువ్వు ఇవ్వకపోతే ఆమె ఉండేది కాదు, ఆమె ఉండకపోతే నేను తినేవాడిని కాదు. ఇది లాజిక్. అలాగే ఇప్పుడు కూడా చాలామంది ప్రతి దానికి ఎవరో ఒకళ్ళ మీద తోసేస్తారు, వాళ్ళ వలన ఇలా అయింది, వీళ్ళ వలన ఇలా అయింది, బ్లేమ్ తీసుకోవటానికి ఎవరు రెడీగా ఉండరు. కానీ యేసుక్రీస్తు మనందరి దోషములను, అపరాధములను, పాపములను తన మీద వేసుకుని సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తండ్రి ఆయనను మన కొరకు ఈ లోకానికి పంపించినప్పుడు మనందరి దోషములను తన మీద వేసుకున్నాడు. మన జీవితంలో మనం మన దోషాన్ని మనం ఒప్పుకుంటే చాలు, దేవుడు చాలా చాలా సంతోషపడతాడు. ఆయన నీ తండ్రి, నువ్వు ఆయన కుమారుడివి, తండ్రి నన్ను క్షమించు, తండ్రి నన్ను కనికరించు, తండ్రి నేను నీకు విరోధంగా అవిధేయుడిగా ఉన్నాను, ఇది తండ్రిగా మన నుండి ఆయన కోరుకునేది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు, మనకంటే గొప్పవారు, జ్ఞానవంతులు, ధనవంతులు, ఎన్నో అర్హతలు కలిగిన వాళ్ళు. వాళ్ళకెవరికి లేని భాగ్యాన్ని, ధన్యతని నీకు నాకు అనుగ్రహించాడు. తండ్రిని తెలుసుకోగలిగిన ఆ భాగ్యం, తండ్రిని ఎరిగిన ఆ ధన్యత, తండ్రి మార్గములో నడవటానికి మనకి దేవుడు ఆ కృపను చూపించాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఇది లేదు, అది లేదు, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అని చెప్పి ఏదో ఒక నెపములు చెప్పకుండా ఆ తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి నువ్వు ప్రయత్నిస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అర్థం కాకపోతే, అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. తిమోతి పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు పౌలు, ఒనేసిము పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు, తీతు పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు అంటే వాళ్ళ అర్హతలతో సంబంధం లేకుండా, వాళ్ళకున్న ఆధిక్యతలతో సంబంధం లేకుండా, వాళ్ళకున్న ఏ ఒక్కదానితో సంబంధం లేకుండా వాళ్ళని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమను రుచి చూచిన పౌలు అలా ప్రేమిస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు. లూకా సువార్త 15:11 మరియు ఆయన ఇట్లనెను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. తండ్రి ఇద్దరు కుమారులు, ఆ తండ్రి ఆ కుమారులు అడిగినట్టుగానే, ఆ కుమారుడు అడిగినట్లుగా ఆస్తి పంచిచ్చాడు. అతను ఏం చేశాడంటే కొంత టైం అయిపోయిన తర్వాత అంత కూర్చుకుని దూర ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయినట్టు ఉండకుండా రకరకాల దుర్వ్యాపారాలు చేసి ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకు ఇతను దుర్వ్యాపారాలు చేశాడు, ఎందుకు పోగొట్టుకున్నాడు? ఇతనికి చెప్పటానికి మెంటర్గా ఎవరూ లేరు. ఇతడు తండ్రికి దూరం అయిపోయి ఉన్నాడు. ఇతనికి ఏం చేయాలో కావలసినంత జ్ఞానం లేదు, ఏం చేయాలో తెలుసుకునే అంత జ్ఞానం లేదు. ఇతడు సరైన అవగాహన లేని వయసులో ఉన్నాడు. ఇతడు సరైన జ్ఞానం లేని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి వాడు ఒంటరిగా ఉండేసరికి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఆస్తి తీసుకొచ్చేసా కదా, మా నాన్నకంటే బాగా సంపాదించాలను, మా అన్నయ్య కంటే బాగా సంపాదించాలను, లేక ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఏమనుకున్నాడు ఏంటో తెలియదు. కానీ ఈజీ మనీకి ట్రై చేశాడు. దుర్వ్యాపారాలు ఎప్పుడు కూడా చాలా తేలిగ్గా వచ్చినట్టుంటాయి డబ్బులు. దుర్వ్యాపారాలు ఎప్పుడు కూడా మనుషులకు ఒక బెటర్ రిటర్న్స్ను మాత్రం ఇవ్వలేవు. గుర్ర పందాలు, క్రికెట్ బెట్టింగ్లు, లాటరీలు, ఇట్లాంటి ఈ దుర్వ్యాపారాలు, లేకపోతే స్మగ్లింగు,
ఏవేవో ఈ దుర్వ్యాపారాలు అంటారు వీటన్నిటిని, ఇవి చాలా తేలిగ్గా వచ్చినట్టుంటాయి. లేక అధిక వడ్డీలో, ఏదో నాతో ఒక అతను మాట్లాడుతూ నా జీతం అంతా వడ్డీలకే పోతుంది అన్నాడు. ఎంత ఇంట్రెస్ట్ అని 8 రూపాయలు అంట. మొన్న మధ్య ఎవరు చెప్పారు 20 రూపాయలు. ఈ 8 రూపాయలు 20 రూపాయలు ఏ వ్యాపారం చేస్తే వస్తాయి, ఏ ఉద్యోగం చేస్తే వస్తాయి, ఎలా తీరుస్తారు, ఎలా కడతారు, ఇవన్నీ ఒక పెద్ద ప్రశ్నలు. కానీ ఇచ్చేవాళ్ళు ఇస్తానే ఉన్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఈ దుర్వ్యాపారాలు చేసి ఏదో సంపాదించాలని ఈ చిన్నవాడు తన తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకుని పోయి ఆ దుర్వ్యాపారాలు చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. చిన్న కుమారుడు అన్నీ పోగొట్టుకున్నాడు దుర్వ్యాపారాల వలన. చివరికి తినటానికి తిండి కూడా లేకుండా అయిపోయాడు. అనేక సందర్భాల్లో మనం కూడా చిన్న కుమారుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. తండ్రికి దూరమై ఆ తండ్రి ప్రేమను తృణీకరించి ఆ తండ్రి మనస్సుని పట్టించుకోకుండా ఆ తండ్రి మన పట్ల కలిగి ఉన్న దయను కనికరాన్ని త్రోసివేసి మన ఇష్టం వచ్చినట్టుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన ప్రతి క్షణం నిన్ను ప్రేమిస్తున్నాడని, ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాడని, ఆయన అనేక విధాలుగా నిన్ను తన ఆత్మ ద్వారా ప్రేరేపిస్తున్నాడని, మన లోపల ఏం జరుగుతుందని ఎవరైనా చూడగలిగితే, లేకపోతే లోపల జరిగేదంతా ఒక డైరీలో మనం రాయగలిగితే, ఎన్నోసార్లు ప్రేరేపిస్తూ ఉంటాడు, బాబు అలా చేయకు, అమ్మ అలా చేయకు, అది మంచిది కాదు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఎన్నోసార్లు మనం ఏం చేస్తామంటే ఆయన మాటలన్నీ ప్రక్కకు తోసేసి అన్నీ నాకు తెలుసు అన్నట్టుగా, నేను చేయగలను అని ఈ చిన్న కుమారుడు చేసుకుంది. అదే దూరంగా పోయిన తర్వాత నా ఆస్తిని నేను ఎలా అయినా సరే మల్టిప్లై చేయగలను అనుకుంటాడు, నా ఆస్తిని నేను ఎలా అయినా సరే ఇంకా పెంచగలను అనుకుంటాడు. మొత్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత తినటానికి తిండి లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే దేశంగా దేశానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ వేరొక దేశస్థుడి చెంత చేరి పనిని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే అతడు పందులను కాచే పనికి ఇతను పెట్టుకున్నాడు. పందులను కాస్తూ ఉంటే ఆకలేస్తుంది లోపల, తినటానికేమో తినేదేది దొరకలేదు. ఆ పందులు తినే పొట్టును తినటానికి సిద్ధమయ్యాడు, కానీ అది కూడా దొరకలేదు. మీరు కొంతమంది అనుకోవచ్చు ఏమంటే తినటానికి ఏమీ ఎందుకు దొరకదు, ఓ 2 గంటలు పనిచేస్తే ఏదోటి వస్తుంది కదా అని. ఇది ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితి. ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో పరిస్థితి ఏంటంటే పొద్దు నుండి సాయంత్రం వరకు నువ్వు పనిచేస్తే కడుపు నిండా తినటానికి కావాల్సిన డబ్బులు నీకు ఇవ్వరు. ఆ దేశంలో పని తక్కువ, ప్రజలు ఎక్కువ, అభివృద్ధి చెందని దేశాలు అవి. వాళ్ళు నెలంతా కష్టపడితే ఆ నెల డబ్బులతో వాళ్ళు వాళ్ళ పిల్లలు పోషించబడతారంటే నో, ఆ డబ్బు సరిపోదు. ఉదాహరణకి ఇంకా మనకు అర్థం అవ్వాలంటే, దాన్ని ఎలా మీరు అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఉదయం 6 గంటలకు రావాలి, సాయంకాలం 6 గంటలకు వెళ్ళాలి, 5 రూపాయలు ఇస్తానంటే ఈ 5 రూపాయలతో నువ్వేం చేస్తావు ఇప్పుడున్న పరిస్థితులతో, ఇప్పుడున్న ఖర్చులతో 5 రూపాయలతో నువ్వేమైనా చేసి నీ కడుపు నింపుకోగలవా, 3 పొట్లా లేక 2 పొట్లా అంటే నో. అలాగే ఆ దేశాల్లో పరిస్థితి అలాగే ఉంటుంది. కష్టపడినా కష్టపడటానికి నువ్వు సిద్ధమైనా పని ఉండదు. ఒకవేళ ఎవడైనా పనిస్తే ఆ పనికి చాలా 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 స్మాల్ పే ఉంటుంది, కొంచెం ఇస్తారంతే. కారణం ఏంటంటే ఎక్కువ మంది పోటీ ఉంటారు కాబట్టి. ఈ వ్యక్తి కూడా, ఈ చిన్న కుమారుడు కూడా పందులు మేపే పనికి కుదిరాడు, కానీ ఆహారం లేదు. ఆ పందులు తింటున్న దాన్ని తిందామని ప్రయత్నించాడు, అది కూడా దొరకలేదు. అప్పుడు మెల్లగా అతనిలో ఒక రియలైజేషన్ కనపడుతుంది, ఒక ఆలోచన ప్రారంభమైంది. అయ్యో, నా తండ్రిని ఎదిరించి, నా తండ్రిని నేను తృణీకరించి, నా తండ్రి దగ్గర ఉండకుండా నేను ఇక్కడి వరకు వచ్చాను. నేను చేసిన తప్పు మామూలు తప్పు కాదు, దేవునికి వ్యతిరేకంగా చేశాను, నా తండ్రికి కూడా వ్యతిరేకంగా చేశాను. ఆలోచించి తన తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
ప్రయాణించి తన తండ్రి ఇంటికి దగ్గరలోకి వచ్చాడు. కనుచూపు మేరలో ఇల్లు కనపడుతుంది. ఈ లోపల ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఏమనంటే, తండ్రి నీకు దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, ఇక నేను నిన్ను తండ్రి అనే అర్హతను పోగొట్టుకున్నాను, నీ కూలివాడిగా ఒక్కడిగైనా నన్ను పెట్టుకో అని నేను అంటాను అని తండ్రి ఇంటి బాట పట్టాడు. తన హృదయంలో బుద్ధి తెచ్చుకుని ఈ రోజున మనం తినే ఆహారం లేక, శరీర సంబంధమైన ఆహారం లేక మనం అలమటించకపోవచ్చేమో, కానీ మన హృదయమునకు నెమ్మది లేక నిజమైన స్వచ్ఛమైన ప్రేమ దొరకక మాత్రం తప్పక అల్లాడుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ఉన్నా, ఎన్ని చేసినా ఆ ప్రేమ మాత్రం దొరకక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇప్పుడు మనుషులకు కావాల్సింది శరీరాహారం కాదు. మనం ఏమనుకుంటామంటే మూడు పూట్ల ఆహారం పెడితే అందరూ హ్యాపీగా ఉంటారని. ఆల్రెడీ అలాంటి ప్రయత్నం ప్రభుత్వాల ద్వారా జరుగుతుంది. ఇంకా ఎవరో వాళ్ళు పెట్టిన దాన్ని కూడా అమ్ముకున్నాడు తప్ప, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆహారం పెట్టడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఈ దేశంలో. కానీ దొరకనిది, ఎవరు ఇవ్వలేనిది స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. అది లేక మనుషులు ఎంత తల్లడిల్లుతున్నారంటే, ఈ రోజున మెజారిటీ అంటే ఎక్కువ గృహాల్లో కన్నీరు దేనికంటే నాకెవరున్నారు, ఎక్కువ గృహాల్లో వేదన దేనికంటే నిజమైన ప్రేమ నా పట్ల ఎవరు చూపించేవారు ఉన్నారు. నిజమైన ప్రేమను మనుషులు పొందే వాళ్ళకేమో కొంతమందికి వాళ్ళ జీవితంలో వాళ్ళకి అర్థమే కాదు. కానీ అనేకుల కన్నీరు అదే, మాకెవరున్నారు, నాకు ఆకలైతే నాకు ఒక ముద్దొండి పెట్టేవాళ్ళు ఎవరున్నారు, లేక నాకు బాగాలేదంటే ఎలా ఉందని రేపు అడిగేవారు ఎవరున్నారు. ప్రతి వారికి నేను చేసేవి కావాలి, కానీ నాకు చేసేవాళ్ళు ఎవరున్నారని వేదన చెందే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, యవనులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అనేకుల జీవితాలు ఈ రోజున ఇదే పెద్ద సమస్య. కానీ మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి మన కొరకు ఒక శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచి ఉంచాడు. నీకు కావాల్సిన ఆదరణ, నీకు కావాల్సిన ఓదార్పు, నీకు కావాల్సిన సమస్తము నీ హృదయమునకు ఆయన సిద్ధపరిచున్నాడు. ఈ చిన్నవాడు తిరిగి వచ్చాడు. తిరిగి వస్తుంటే దూరనుండి చూచిన తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తీసుకొస్తే తను అనుకున్నవన్నీ చెప్పేశాడు. చెప్పకుండా లోపల పెట్టుకోలే చెప్పేశాడు. అయ్యా, నీకు పరలోకానికి విరోధంగా నేను తప్పు చేశాను, నీ కుమారుడు అనిపించుకోవటం నాకు అర్హత లేదు, ఇవన్నీ చెప్పాడు. చెబితే ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? పని వాళ్ళని పిలిపించి ప్రశస్త వస్త్రాలను తెప్పించి ఉంగరాన్ని తొడిగి వేలికి, కాళ్ళకి చెప్పులు తొడిగించి, క్రొవిన దోడుని ఒకదాన్ని వధించి వాళ్ళందరూ దాన్ని పట్ల విందు చేసుకుని సంతోషపడుతున్నారు. కుమారుడు పోగొట్టుకున్నప్పటికీ కూడా అన్ని కుమారుడే కానీ కూలివాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు చెడిపోయినప్పటికీ కూడా వాడు కుమారుడే కానీ పనికి మాలిన వాడు కాదు. కుమారుడు తృణీకరించి వెళ్ళిపోయినప్పటికీ కూడా కుమారుడే కానీ పగవాడు కాదు. ఇది తండ్రి మనసు, తండ్రి ప్రేమ. అదే చూడండి, ఎప్పుడైనా చూడండి, ఎంత చెడిపోయిన వాడైనా, పడిపోయిన వాడైనా, ఎవరైనా వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు కష్టపడుతుంటే తండ్రి అయ్యో నా కుమారుడు ఏం కాదులేరా, ఏం కాదులే అని ఓదారుస్తూ ఉంటారు. అదే తండ్రులు పడిపోతే కుమారులు ఎంతమంది ఏం కాదని ఓదారుస్తారు, నష్టపరిచి. ఇప్పుడు ఇది రివర్స్లో చూడండి మీరు ఒకసారి, తండ్రి ఆస్తి అంతా పోగొట్టేశాడు, మీరు వస్తున్నాడు దరిద్రుడు అన్నీ పోగొట్టాడు, మళ్ళీ వస్తున్నాడు సిగ్గు లేకుండా అనేవాళ్ళు 99% మంది. అవునా కదా? మమ్మల్ని రోడ్డు మీద పడేసినాడు ఇతడే, మా బ్రతుకులు ఇలా అయిపోవటానికి కారణం ఇతనే, ఇతను కనుక లేకుండా ఉంటే మా బ్రతుకులు చాలా బాగుండే, అన్నీ చేశాడు అని పిల్లలు తండ్రుల పట్ల తలంచుతూ ఉంటారు. కానీ ఒక తండ్రి కుమారుడు అన్నీ పోగొట్టుకుని అంత నష్టపరిచి ఏమీ లేకుండా అయిపోయినా సరే
తండ్రి ఎలా చూస్తాడంటే, పోన్లేరా పోతే పోయిని, మరలా ఏదో విధంగా మనం సంపాదించవచ్చులే, మనకు వస్తాయిలే, ఏం బాధపడబోకు అని ఆ తండ్రి మనసు అలా ఉంటుంది. ఇక్కడ ఈ తండ్రి కూడా ఉపమానం చెప్తున్నాడు యేసుప్రభు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే, కుమారుడు ఇలా చేస్తే తండ్రి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, తండ్రి ఏమని చెప్తున్నాడు తెలుసా, తన వాళ్ళందరితో, తప్పిపోయిన ఈ కుమారుడు మరలా నాకు దొరికాడు, చనిపోయి బ్రతికాడు. తండ్రి మనస్సు అంత అద్భుతమైనది. ఇంతలో పెద్ద కుమారుడు వచ్చాడు పొలం నుండి. వచ్చేసరికి చాలా శబ్దాలు జరుగుతున్నాయి, వాయిద్యాలు అక్కడంతా బాగా ఫంక్షన్ జరుగుతాయి. ఒకడిని పిలిచాడు, అక్కడ ఉన్న పని అండి, ఏం జరుగుతుంది లోపలని అడిగితే, నీ తమ్ముడు వచ్చాడు, మీ నాన్న విందు చేస్తున్నాడు, ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాడు, లోపలికి రమ్మంటే రావట్లా, వాళ్ళ నాన్న వచ్చి పిలుస్తున్నా రావట్లా, రారా రారా అంటే ఏమక్కర్లా ఏమక్కర్లా అని. కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎవరితో నన్ను మాట్లాడుతున్నా అనుకోండి, సేమ్ ఇట్లాగే చేస్తారు. ఏంటంటే అన్నీ ఇట్లా చేసినా సరే, ఎదురు తిరిగినా సరే, ఈయన తిట్టినా సరే, ఆడే ఈయనకి ఇష్టం, మేమేమి ఇష్టం ఉంటాం ఈయనకి, ఇట్లా. నిజంగా నేను గమనించింది పరిచర్యలు ఈ సహవాసం ఈ సంవత్సరాలన్నింటిలో, అనేకులు నడిపించే స్థానంలో ఉన్న నన్ను, నేను ఎవరినైనా సరే ప్రేమిస్తుంటే అర్థం చేసుకోలేని వాళ్ళని చాలామందిని చూశాను. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాడు తప్పిపోయాడు కాబట్టి, వాడు చెడిపోయాడు కాబట్టి, వాడు తిరుగుబాటు చేశాడు కాబట్టి, వాడు వాడిని పక్కన పెట్టాలి, వాడిని పట్టించుకోకూడదు, ఇది అనేకుల మనసు. దానిలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక వ్యక్తిగా, ఒక కుమారుడుగా, లేకపోతే ఒక సామాన్యమైన వ్యక్తులుగా మనుషులకు ఉండే ఆలోచనలు ఇవే. నీవు తండ్రి మనసుతో ఉంటే అప్పుడు నీకు అర్థమవుతుంది. అందుకేనేమో పౌలు పిలోమోనికి అలా రాస్తున్నాడు, ఏమనంటే, నన్ను చేర్చుకున్నట్లుగా ఈ ఒనేసిమ అనేవాడిని చేర్చుకో, నన్ను ఎలా చేర్చుకున్నావు నువ్వు అలా చేర్చుకోవాలి. నీవు గనక నిజమైన తండ్రి మనసు కలిగి ఉంటే తప్పకుండా దాన్ని అంగీకరిస్తావు. ఇక్కడ ఆ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి, 15:25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించిననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయాను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు కుమారుడా, నీవెప్పుడునూ నాతో కూడా ఉన్నావు. నావన్నీయు నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. చూడండి, కోప్పడ్డాడంట, లోపలికి వెళ్ళట్లేదంట, తండ్రి వచ్చి అడిగితే కూడా వెళ్ళట్లేదు, బ్రతిమలాడుతున్నా సరే నేను రాను అని చెప్తున్నాడు. నమ్మకమైన వాళ్ళకి, అపనమ్మకమైన వాళ్ళకి, జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి, అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఒకటే స్టేటస్ ఇస్తానంటే ఏ అన్నదమ్ములైనా ఒప్పుకునేవాళ్ళు ఎంతమంది, ఏ అక్క చెల్లెలైనా ఒప్పుకునేవాళ్ళు ఎంతమంది. కానీ ఆ తల్లికి తండ్రికి మాత్రం ఏ మనసు ఉంటుందంటే, వీడు కూడా నా కుమారుడే కదా, తప్పాడు కానీ కుమారుడుగానే నేను పెట్టుకుంటాను, కానీ కూలాడుగా నేను మాత్రం వీడిని చేయను. ఇది తండ్రి మనసు.
ఇక్కడ ఈ పెద్ద కుమారుడు యొక్క పరిస్థితి, కోప్పడుతున్నాడు, రానని అంటున్నాడు, పైగా తండ్రికి కొన్ని ప్రశ్నలు కూడా సంధించాడు. ఏమనంటే, ఇన్నాళ్లలో ఎప్పుడైనా ఎదురు చెప్పానా? నాకు ఎప్పుడైనా చిన్న మేకపిల్లని ఇచ్చావా? కానీ వాడు వస్తే ఏం చేసావు? మేకపిల్లని కోసాడా, దూడను కోసాడా? వాడికేమో పెద్ద దూడ, నాకేమో చిన్న మేకపిల్ల కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఇదేనా నీ న్యాయం? ఇదేనా నీ యొక్క ప్రేమ? అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నావన్నీ నీవే, మనందరం ఒక్కటి, ఇలా చేయటం మంచిది. వాడు తప్పిపోయాడు, నీ తమ్ముడు దొరికాడు, చచ్చిపోయి బ్రతికినట్లు, ఇలా నువ్వు కాదలా. ఇంత చెప్పినా సరే కొంతమందికి అన్నస్థానంలో అవి అర్థం కాదేమో అని అనిపిస్తుంది నాకు. ఎట్లా ఒకటి అవుతుంది? వాడు అలా చేస్తే కూడా నువ్వు రాణిస్తావా? ఇట్లా ఇట్లా ఏవేవో కన్ఫ్యూజన్స్. కానీ మరలా ఈ అన్నో తమ్ముడు తండ్రి స్థానంలోకి వెళ్తే తెలుస్తుంది, తండ్రి మనస్సు తన పిల్లల పట్ల, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా, ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళు మంచిగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ఆలోచిస్తారని. అయితే ఇక్కడ గుర్తించాల్సిన ఒక అంశం ఉంది, అదేంటంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. ఎవరైనా సరే తండ్రి ప్రేమను పొందాలి అంటే బుద్ధి వచ్చి తిరిగి ఆయన వైపుకి వస్తే అప్పుడు మాత్రమే తండ్రి ప్రేమ దొరుకుతుంది. తప్ప నువ్వు బుద్ధి తెచ్చుకోకుండా నాదే కరెక్ట్, నేను బాగానే ఉన్నాను, నేను అది ఉన్నాను ఇది ఉన్నాను అంటే ఎప్పటికీ నువ్వు తండ్రి ప్రేమను పొందలేవు. యేసుప్రభుకు కావాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఎవరో ఒకరి మీదకి నెపం నెట్టకుండా, తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేశాను, తండ్రి నేను నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను, ఇది ఆ కన్ఫెస్ అవటం కావాలి, ఆ పశ్చాత్తాపం కావాలి, ఆ ఒప్పుకోలు కావాలి. అది ఎవరి జీవితంలో అయితే ఉంటుందో ఆయన కనికరాన్ని చూపిస్తాడు, ఆయన దయను చూపిస్తాడు, ఆయన తండ్రి మనసుతో మన పట్ల ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తాడు. మన పట్ల ఆయన ప్రేమ అత్యున్నతమైనది, అతి శ్రేష్టమైనది. అందుకే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామా అని చూస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో తల్లిదండ్రులైన వాళ్ళకి చెప్పేది ఒకటే, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు అనుకోండి ఎవడైనా, వెళ్ళకరా ఉండరా అనుకుంటే, ఈ చిన్న కుమారుడిని కనుక అలా ఉంచి ఉండుంటే తండ్రి, వాడు బాగుపడేవాడే చెడిపోయేవాడు, ఖచ్చితంగా చెడిపోయేవాడు. ఎందుకంటే నేను వెళితే కనుక డబ్బులతో అంత సంపాదించేస్తే, ఇంత సంపాదించేస్తే, వాడు ఏయో ఊహలతో ఉంటాడు. ఆస్తి మా నాన్న దగ్గర ఉంది కానీ నా చేతికి వచ్చిందంటే నేను ఎలా చేస్తాను, వీడి ఆలోచనలు అనేవి. వాళ్ళ నాన్న కనుక రే వద్దురా ఊరుకోరా అంటే 10 సంవత్సరాల తర్వాత ఏమంటాడు తెలుసా వీడు? అప్పుడే నేను వెళ్ళిపోయి ఉంటే కనుక ఈ పాటికి ఎంత గొప్ప అయిపోయేవాడు, నిన్ను వెళ్ళనివ్వకుండా నువ్వే చేసావు, నన్ను ఎదగనివ్వకుండా నువ్వే చేసావు అంటాడు. అందుకే ఎవడైనా నేను వెళ్తానంటే వెళ్ళండి అని చెప్పండి. అప్పుడు వాడి కెపాసిటీ ఏంటో తెలుస్తుంది, వాడి క్యాలిబర్ ఏంటో తెలుస్తుంది, వాడు ఎందుకు పనికొస్తాడో పనికిరాడో తెలుస్తుంది. ఎవరు కూడా ఇంట్లో తల్లిని తండ్రిని దూషించి వాళ్ళ మాట వినకుండా వాళ్ళని అపహసించిన వాడు ఎవడు బాగుపడటం అనేది జరగదు ఈ లోకంలో. ఎవరైతే తండ్రిని అపహసించి తల్లిని వా మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళు గుడ్డివాళ్ళై వాళ్ళ జీవితంలో ఉంటారు. అనగా ఆత్మీయ గుడ్డితనం, వాళ్ళకి ఏది చేయాలో ఏది చేయకూడదు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండకూడదు అర్థం కాదు, వాళ్ళు చేసేది ఎప్పుడూ కూడా క్షేమకరమైనది వాళ్ళ జీవితంలో ఉండదు. కారణం ఏంటంటే తల్లిని మాట వినకుండా తండ్రిని అపహసించే వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. ఈ చిన్నవాడు తండ్రిని అపహసించి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే మా తండ్రికి ఏం తెలియదు, మా తండ్రికి పెద్ద అవగాహన లేదు, నేనైతే ఈ డబ్బులు పట్టుకెళ్ళిపోయి చాలా సంపాదించాలి. నిజంగా నువ్వు తల్లివి తండ్రివి అయితే వాళ్ళు బాగుపడటాన్ని నువ్వు ఎప్పుడు కూడా కోరుకుంటావు, వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటావు. అంతేగాని చాలామంది వెళ్ళిపోతానంటే ఎందుకు వద్దంటారు తెలుసా? పొరుగు పోతుందరా, అందరు నవ్వుతారా, మీ అబ్బాయి వెళ్ళిపోయాడు అంటారు, మీ అమ్మాయి వెళ్ళిపోయిందా అంటారు, అలా అని ఇలా బలవంతంగా నొక్కి పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని గొడవలైన ఇంట్లో పడతా ఉన్నా సరే, ఎన్ని పోట్లాట్లైనా జరగనివ్వండి ఇంట్లో, వివాహం అయిన వాళ్ళు ఎక్కువ మందిలో ఎప్పుడు కొట్టుకుంటా, ఇంట్లో ఎప్పుడు తిట్టుకుంటా, ఎప్పుడు అందరికీ ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది, కోడలు అత్తను తిట్టడం, అత్తను కోడలు తిట్టడం, ఆ పక్కాళ్ళకి చెప్పుకోవటం, ఈ పక్కాళ్ళకి చెప్పుకోవటం. అయినా సరే నేను వెళ్ళిపోతాను అనుకోండి కొడుకు, రే ఎక్కడికి వెళ్తావురా, అందరూ ఏమనుకుంటారా,
అందరూ ఏమనుకోవటమే కావాలి, కానీ వాడు బాగుపడటం, వాళ్ళు క్షేమంగా ఉండటం అక్కర్లా. ఈ చిన్న కుమారుడు వెళ్ళిపోతానంటే ఆ తండ్రి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా వెళ్తావా, సరే వెళ్ళాడు వెళ్ళాడు. కానీ అతని జీవితంలో వెళ్ళటం ద్వారా ఒక రకంగా పడిపోయాడు, చెడిపోయాడు. కానీ అతడు వాస్తవాన్ని తెలుసుకున్నాడు, పాడైపోయాడు కానీ తిరిగి బాగుపడ్డాడు, నష్టపోయాడు కానీ అర్థం చేసుకున్నాడు తండ్రి ఏంటి, తండ్రి ఇల్లేంటి, తనేంటి, తన కెపాసిటీ ఏంటి అనేది. ఈ పెద్దవాడు అక్కడే ఉన్నాడు కానీ తండ్రి ప్రేమ అర్థం కాల, అలిగాడు, కోపగం తెచ్చుకుంటున్నాడు, బయట ఉన్నాడు. తండ్రి అంటున్నాడు, అరే ఎందుకురా ఇవన్నీ నీవి కదా, నావన్నీ నీవే. ఇప్పుడు పెద్దవాడు చిన్నవాడు ఒకటే అవుతారా అంటే, పెద్దవాడు అర్హతలో మొదటి అర్హత పెద్దవాడి, తర్వాత అర్హత చిన్నవాడిది అవుతుంది. అంతేగాని వాడు ఎన్ని చేసి వచ్చినా సరే అర్హతలో సమానం కాదు. ఎందుకంటే నమ్మకంగా ఉన్నాడు, తండ్రి మాట విన్నాడు. అందుకే తండ్రి అంటున్నాడు, నావన్నీ మనయ్యి అంటల నీవే కదా, నావన్నీ నీవే. నేను తమ్ముడు వస్తే విందు చేయించానేమో, తమ్ముడు వస్తే నేను సంతోషించానేమో, అంత మాత్రం చేత నీదంతా తీసుకెళ్ళి అడిగేమి ఇవ్వను. ఎప్పుడు ఏ తండ్రి ఇవ్వడు, పర్లోకి తండ్రి కూడా ఇవ్వడు. యథార్థంగా ప్రవర్తించేవాడి స్థానం యథార్థవంతుడిదే, కష్టపడేవాడి స్థానం కష్టపడిన వాడిదే, ఎదుటి వాళ్ళకి దయచూపించేవాడి స్థానం దయచూపించిన వాడికి ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళని ద్వేషించిన వాడిని తీసుకెళ్ళి దయచూపించిన వాడి ఆశీర్వాదాలు ఇవ్వడు ఆయన. కాబట్టి తండ్రిని అర్థం చేసుకుంటానికి నీ జీవితంలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు అర్థమయ్యాడు ఆయన, నాకెందుకు అర్థం కాలో, అందుకేగా నేను ఒక్క ఆదివారం కూడా మానకుండా వస్తున్నానని నువ్వు అనుకుంటే అనుకుంటున్నావేమో, కానీ ఈ పెద్దవాడు కూడా తండ్రిని వదలకుండా అలాగే ఉన్నాడు. కానీ తండ్రిని మాత్రం అర్థం చేసుకోలా. చిన్నవాడు ఆయన వదిలి వెళ్ళిపోయాడు, వాడు అర్థం చేసుకోలా. నువ్వు ఈ మధ్యాహ్న కాలం ఎలా ఉన్నావు? అర్థం చేసుకున్న కుమారుడుగా ఉన్నావా, లేక చిన్న కుమారుడుగా పాడైపోయి తిరుగులాడుతూ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావా, లేక పెద్ద కుమారుడుగా ఉన్నావు కానీ ఆయన సరిగా అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్నావా? దేవుడు నాకేమి ఇచ్చాడు, వాడికైతే అది ఇచ్చాడు, వీడికైతే ఇది ఇచ్చాడు, వీడికైతే అది వచ్చిందని ఆ పెద్ద కుమారుడు ఆరోపణ చేసినట్టుగా బ్రతుకుతున్నావా? అనగా సణుగుతూ తండ్రి తండ్రి అని పిలుస్తున్నావా, లేక తండ్రిని విడిచి తిరుగుతున్నావా, లేక తండ్రి అర్థమై ఆయన్ని స్తుతిస్తూ ఆయనలో సంతోషిస్తూ ఉన్నావా? ఈ మూడు విషయాల్లో, ఈ మూడు రకాలైన స్వభావాలు, ఏ స్వభావంతో నువ్వు బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ ఆ పెద్ద కుమారులా బ్రతుకుతుంటే, ప్రభువా నీ దగ్గర ఉన్నానే కానీ నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు అని దేవుని దగ్గర క్షమాపణ వేడుకుని నీ కోపాన్ని మాని కృతజ్ఞతతో బ్రతుకు. ఒకవేళ చిన్న కుమారుడుగా ఉంటే, ప్రభువా ఈ మాట వినకుండా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నాను, నన్ను క్షమించి, ఆ చిన్న కుమారుణ్ణి చేర్చుకున్నట్లుగా తండ్రి నన్ను కూడా చేర్చుకో అయ్యా. పాడైపోయిన జీవితం, చెడిపోయిన బ్రతుకు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉన్నవాడిని నేను నటిస్తున్నాను, కపటంతో బ్రతుకుతున్నాను, అందరి మధ్యలోనే ఉన్నాను, కానీ నా ఆలోచనలన్నీ పూర్తిగా చెడిపోయి భ్రష్టుడిగా నిలిచి ఉన్నాను. వేడుకో దేవుణ్ణి, ఆయన కనికరిస్తాడు. ఒకవేళ తండ్రి మనసు అర్థమై ముందుకు వెళుతున్న వాడివి, ముందుకు వెళుతున్న దానివైతే, ప్రభువా నీవు నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా, బ్రతుకు దినములన్నీ నిన్ను అర్థం చేసుకునే కుమారుడిగా నన్ను ఉంచని ఆయన వేడుకో. ఆయన తప్పక నీ బ్రతుకు దినములన్నీ కూడా నిన్ను ఆ స్థితిలో నడిపిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడింది.